హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో రమేష్కి ఊహించని విధంగా హఠాత్తుగా అందమైన గాయత్రి భార్య అవడంతో మేఘాల మీద తేలిపోతున్నంత ఆనందంగా ఉన్నాడు. ఆమెతో పొందిన శారీరక అనుభూతి మైకం నుంచి బయటికి రాలేదు. ఆ మైకంలోనే తెల్లవారుతున్న ఇంకా అదే మత్తులో గాయత్రి స్పర్శ కోసం అతని చేయి అడుముకుంది. కానీ గాయత్రి లేలేత అందాల బదులు పాత రగ్గు గరుకుగా తగలడంతో కళ్ళు తెరవకుండానే విసుగ్గా అరిచాడు, ఏయ్ ఏడున్నావు? సమాధానం రాలేదు. కాసేపు అలాగే చేతులతో పరుపు తడుముతూ ఉంటే రగ్గు తప్ప ఏమీ తగలలేదు. ఇంతలో గాయత్రి ఏడుపు, ఆమె మాటలు వినిపించాయి. అతనెవరండి నన్ను వెళ్ళిపోనివ్వకుండా ఉండడానికి? నాకంటే అతను ఇష్టం లేదు. రాత్రంతా నరకం అనుభవించాను. ప్లీజ్ నన్ను మా ఊరు పంపించేయమని మీ వారికి చెప్పండి. నేనేం పెళ్లి చేసుకోమని అడిగానా అతన్ని? నేను వెళ్ళిపోతా, దయచేసి పంపించండి అని గాయత్రి మాటలు వినిపించాయి. రమేష్ నిద్రమత్తు ఎగిరిపోయింది. కాళ్ళ మీద ఉన్న దుప్పటి కాళ్ళతోటి విసిరి విసురుగా లేచి ఒంటి మీద పైజామా జారిపోతున్నా పట్టించుకోకుండా గాయత్రి సత్యవతి ఉన్న దగ్గరికి వచ్చి గాయత్రిని భుజాలు పట్టుకొని గట్టిగా తన వైపు తిప్పుకొని బెదిరిస్తున్నట్లుగా అడిగాడు, ఏంటి ఏమంటున్నావు, నగరాలా? ఇక చూడు, మల్ల చెప్తున్నా, నువ్వు నన్ను వదిలిపోవు. పోవద్దు, ఏడికి పోయినా గుంజుకొస్తా. గాయత్రి అతనితో పెనుగులాడుతూ వదులు వదులు నన్ను, నేను వెళ్ళిపోతా, వదులు అని అరవసాగింది. ఆ గొడవకి శ్రీనివాసులు, సూర్యకళ చంద్రకళ లేచి వచ్చారు. సూర్యకళ గబగబా గాయత్రి దగ్గరికి వెళ్ళి మిండిపడుతూ అరిచింది, వానితోని లేచిపోయి వస్తున్నప్పుడు తెలవలేదా? ఆ ముఖం చూసి ఎట్లా ప్రేమించినవు? నేనే బెక్కారగాడిని ప్రేమించా, నీకు బ్రెయిన్ పని చేయలేదేమో. వచ్చినవు, పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడెందుకు లొల్లి పెడుతున్నావు? పోండ్రి, ఈడికెళ్ళి వచ్చిర్రో ఆడికి పోండి అని గట్టిగా అరిచి తండ్రితో అంది, నువ్వెందుకు నెత్తిమీద పెట్టుకున్నావు డాడీ? తోలిచ్చేయ్, మనకెందుకు ఈ తలనొప్పి? వాళ్ళ అమ్మ నాయన పోలీస్ రిపోర్ట్ ఇస్తే మనం లోపలికి పోతాము. ఈ లొల్లి మనకొద్దు, తోలిచ్చేయ్ అని అంది. శ్రీనివాసులకు కూడా కూతురు చెప్పింది సబబుగా అనిపించింది. నిజమే, వీళ్ళిద్దరిలో ఎవరి తల్లి తండ్రి పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తను నరసమ్మ లోపలికి పోయేది నిజమే. అవన్నీ ఏమీ ఆలోచించకుండా ఈ పిల్లడు దండలు తీయగానే వాళ్ళిద్దరికీ దండలు మార్పించారు. అది కాక ఒక రాత్రి తలదాచుకోమని సరే అంటే అంతకంతకు వాళ్ళు తనకే పెద్ద సమస్య అవుతున్నారు. వీళ్ళని పంపించాలి అనుకొని రమేష్తో, రమేష్ నువ్వు నీ పెళ్ళాన్ని తీసుకొని పో బిడ్డా, ఏడికన్నా పోయి ఏదైనా నౌకరీ చేసుకొని నీ పెళ్ళాన్ని సాకు, నువ్వు బతుకు, ఈ లొల్లి మా ఇంటికాడ చెయ్యొద్దు, మాకు ప్రాబ్లమ్స్ తేవద్దు, సమజైందా అని అన్నాడు. మీరు స్నానం చేసి ఛాయ్ తాగి పోండి, నేను నర్సమ్మకి చెప్తా. ఈడికి దగ్గరలో ఒక ఊరుంది, ఆడ మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు, ఏదన్నా పని చేసుకోండి, బతుకుర్రి అని రమేష్ గాయత్రిని కోపంగా చూస్తూ, చూసినావా, లొల్లి చేసినావా, అందుకే అన్న పొమ్మంటున్నాడు, ఏడికి పోదాం, ఇప్పుడు చెప్పు అన్నాడు. గాయత్రి మాట్లాడకుండా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమె ఏడుపు చూస్తుంటే సత్యవతికి హృదయం ద్రవించిపోసాగింది. పాపం పిచ్చిపిల్ల అనుకుంది. కానీ తను మాత్రం ఏం చేయగలదు? తన కూతురు అన్నట్లు వాళ్ళ వాళ్ళు ఎవరన్నా పోలీసులకు కంప్లైంట్ చేస్తే వీళ్ళక ఒక రాత్రి ఆశ్రయం ఇచ్చినందుకు తన కుటుంబానికి ఏదన్నా అపకారం జరగొచ్చు. ఆడపిల్లలున్న ఇల్లు పరువు బజారుకెక్కుతుంది. అమ్మో, వీళ్ళని పంపించేయడమే మంచిది. ఆమె అదృష్టం ఎట్లా ఉంటే అట్లా జరుగుతుందని ఆలోచిస్తూ సానుభూతిగా అంది, పో చెల్లి, కష్టమైనా ఇష్టం లేకున్నా ఒక్కసారి పెళ్ళి అయినాక వాణి పెండ్లానివే, ఆడు చెప్పినట్లు విను. గాయత్రి విలవిలలాడుతూ భయంగా అంది, నా వల్ల కాదు, ఇతను మొరటు మనిషి, సంస్కారం లేదు, మర్యాద లేదు, ఉద్యోగం లేదు, చదువు లేదు, నన్ను ఎట్లో పోషిస్తాడు? నన్ను పంపించేయండి, నాకు బస్సులు ఎక్కడం రైళ్ళు ఎక్కడం తెలియదు, నేనెప్పుడూ ఇక్కడికి వెళ్ళలేదు, దయచేసి నాకు ఈ సాయం చేయండి అంది గాయత్రి. సత్యవతి నిస్సహాయంగా భర్త వైపు చూసింది. అతను విసుగ్గా మొహం పెట్టి, ఏంది మనకి పొద్దుగాల పొద్దుగాల ఈ లొల్లి అది అంది భార్యతో అని రమేష్తో అన్నాడు, ఏయ్ గా పిల్లను తోలిచ్చేయి, లేకుంటే లోపలికి వెళ్తావు, ఆమెకి ఇష్టం లేదంటే తోలిచ్చేయి అన్నాడు. లేదన్నా,
ఆమెకి నేనంటే ఇష్టమే, లేకుండానే నాతో వచ్చిందా? నేను ఆమెను తోలుకొని వెళ్ళిపోతా, నువ్వు పరిశాన్ కాకు అని శ్రీనివాసులకు సమాధానం చెప్పి గాయత్రి వైపు కోపంగా చూస్తూ ఆమె చెయ్యి పట్టుకొని లాగుతూ అన్నాడు, ఈడ ఉంటే నగరాలు చాలా చేస్తున్నావు, నడు పోదాం అన్నాడు రమేష్. నేను నీతో రాను, గట్టిగా అరిచింది గాయత్రి. ఎట్లా రావో చూస్తా అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు రమేష్. అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని అక్కడున్న వాళ్ళు అందరూ బిత్తరపోయి చూస్తుంటే గాయత్రి గబగబా లోపలికి వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని వచ్చి, ప్లీజ్ వాడు వచ్చేలోగా నన్ను పంపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, బస్టాప్లో దింపేయండి, చాలు నేను వెళ్ళిపోతా అంది శ్రీనివాసులను ప్రాధేయపడుతూ. అతను అయోమయ భార్య వైపు చూశాడు. సూర్యకళ చంద్రకళ తండ్రితో అన్నాడు, పంపే డాడీ, నరసమ్మకి ఫోన్ చేసి ఆటో తెమ్మను. శ్రీనివాసులు గాయత్రి వాలకం చూసి జాలిగా అన్నాడు, మంచిదమ్మా, జ్వరం మొహం కడుక్కొని చాయ్ తాగి పోదాం అన్నాడు. గాయత్రి బ్యాగు గుండెలకి హత్తుకొని సత్యవతితో పాటు వంటగదిలో నక్కి నిలబడి శ్రీనివాసుల కోసం ఎదురు చూడసాగింది. సత్యవతి టీ చేసి కప్పులో పోసి గాయత్రికి ఇచ్చింది. గాయత్రికి అప్పటికి కళ్ళు తిరుగుతున్నట్టు అయ్యి మౌనంగా టీ కప్పు అందుకొని తాగసాగింది. సత్యవతి మొహం కడుక్కొని వచ్చిన భర్తకు కూడా టీ ఇచ్చింది. ఇంతలో బయట ఆటో ఆగిన శబ్దం అవడం, రమేష్ వేగంగా లోపలికి రావడం జరిగింది. గాయత్రి భయంతో బిగుసుకుపోయింది. రమేష్ తన బ్యాగ్ తీసుకొని ఏయ్ అని పిలుస్తూ వంటగది తలుపు వెనుక నక్కిన గాయత్రి చెయ్యి పట్టుకొని శ్రీనివాసులు సత్యవతి వారిస్తున్నా గాయత్రి ఆక్రోషిస్తున్నా బలవంతంగా లాక్కెళ్ళి ఆటోలో కూర్చోబెట్టాడు. శ్రీనివాసులు నోట్లో నుంచి రమేష్ ఏడికి అని మాట వచ్చేలోగా ఆటో కదిలింది. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.